కాస్తం రావణ కాస్తం అయిపోయిందని ఇదే రుజువు. ఇంకెన్నో రుజువులు అవసరం లేదు. బీజేపీ గారు మధ్యాహ్నం 12 గంటల వరకు రాలేదు. ఉదయం నుండి మా అమెరికన్ ఇండియన్ కోఆర్డినేటర్స్ ఇక్కడే ఉన్నారు. నవీన్ కూడా మేము ఇన్ఫార్మ్ చేసి వచ్చి మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడికి వస్తే డీజీపీ గారు లేరు, ఎడిషనల్ డీజీపీ గారు ఉన్నారని లోపలికి రమ్మన్నారు. వీలేమో ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర ఆపి మీరు నడిచి రమ్మంట. 9 మంది ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ గారు కానీ మన్మోహన్ సింగ్ గారు కానీ నన్ను నడిపించారా? December 8, 9, 10 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ June 21 సిబిఐ డైరెక్టర్, 15 నెలల్లో ఎవరిని కలలేదు, జైస్వాల్ గారు డైరెక్టర్, ఆయన నన్ను రిసీవ్ చేసి నా వెహికల్ లోపలికి పంపించడం మీ ఛానల్ రిపోర్ట్ చేశాయి. తిరిగి వెళ్ళిపోతానంటే జైస్వాల్ గారు నన్ను రిసీవ్ చేసుకున్నారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు లోపలికి అన్ని వెహికల్స్ మా వెళ్తాయి. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు, హోమ్ మినిస్టర్ గారు నన్ను రిసీవ్ చేసుకుంటారు, హోస్ట్ చేసుకుంటారు. ఇది ఈ సంవత్సరం మీ కళ్ళ ముందు ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, సిబిఐ డైరెక్టర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, యూనియన్ మినిస్టర్ రూపాలా గారు మా ఆఫీసులకు రావడం మీరు కళ్ళతో చూస్తున్నారు. ఇది ఏమైంది మన రాష్ట్రాల్లో? అక్కడేమో తెలంగాణలో ఒక డిక్టేటర్ తయారయ్యాడు కేసీఆర్, ఆయన ఆయన కొడుకులు చెప్పినవే జరుగుతాయి అక్కడ. ఇక్కడేమో ఇక్కడ డిక్టేటర్లు తయారయ్యారు. నేను చక్కగా వచ్చింది దేనికంటే లక్నోలో 90 ఎకరాల్లో 3 కోట్ల ఫాలోయింగ్ ఉన్న కాన్సీరామ్ గారి మీటింగ్కి నన్ను చీఫ్ గెస్ట్గా 27 పిలిస్తే వెళ్ళా. లక్షల మందితో అక్కడ మీటింగ్ జరుగుతాయి ప్రతి సంవత్సరం. 27 నేను స్పీచ్ ఇచ్చాను ఫేస్బుక్లో, మీరు చూశారు. ఒక్కరైనా చనిపోయారా? 2200 మహాసభలు నేను చేశాను. మన రాష్ట్రాల్లో 300, ఇతర 150 దేశాల్లో 1900. ఒక్కరైనా తొక్కిసలాట్లో 70 లక్షలు వచ్చిన నైజీరియా మీటింగ్ కానీ, 17 లక్షలు వచ్చిన వాషింగ్టన్ డీసీ మీటింగ్స్ కానీ, 10 లక్షలు వచ్చిన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, బొంబే మీటింగ్లో కానీ ఒక్కరైనా ఎప్పుడైనా చనిపోయారా? అలాంటిది చంద్రబాబు నాయుడు గారికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? 1200 పట్టే రోడ్ షోలో చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి, మందు ఇచ్చి, బిర్యానీలు ఇచ్చి 50-60 వేల మందిని ఎలా రప్పించుకున్నారు? అలాంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయకుండా, తగిన చర్య తీసుకోకుండా, మరలా నిన్న కావలి మీటింగ్కి అదే రోడ్ షోకి మరలా ఎలాగ పర్మిషన్ ఇచ్చారు? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అరే బాబు, నువ్వు 5 సంవత్సరాలు, నేను 5 సంవత్సరాలు వెళ్తానని రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి అండర్స్టాండింగ్ ఉందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉందా? మా బీసీ ఎస్సీ ఎస్టీల్ని నాశనం చేయడానికి చనిపోయింది ఎవరు? కందుకూరులో బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 300 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు బిర్యానీ ఇచ్చి కొనుక్కోవడమా? అదే చంద్రబాబు నాయుడు గారి కొడుకో మనవడో చనిపోతే అదే రోజున మరొక రోడ్ షో ఆయన చేస్తాడా? మానవత్వం లేని చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయాలి, వెంటనే ఆయన మీటింగ్లన్నీ క్యాన్సిల్ చేయాలి. మీకు దమ్ము లేకపోతే రిజైన్ చేయండి, ఎలక్షన్లు పెట్టండి, బదులు 6 మమ్మల్ని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు అంటాడు మీరు నా కుటుంబం చనిపోయిన వాళ్ళని. ఆ చిన్న బిడ్డ అడిగాడు, మాకు 100,000 వద్దు, 10 లక్షలు వద్దు, 50,000 వద్దు, మా నాన్నను తీసుకొని రా. అదే మీ మనవడు చనిపోతే, మీ కొడుకు చనిపోతే చంద్రబాబు నాయుడు గారు మీరు మీటింగ్లు కంటిన్యూ చేస్తారా? తగిన చర్య లేకుండా మీకు మానవత్వం ఉందా? ఆ విషయం అడగడానికే ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ నేను అడిగాను, నేను వెళ్తానని. ఈరోజు ప్రధానమంత్రి, హోమ్ మినిస్టరు, యూనియన్ మినిస్టర్లు నన్ను ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడం మీరు కళ్ళతో చూస్తున్నారు, నన్ను హోస్ట్ చేయడం మీరు కళ్ళతో చూస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో 9 లక్షల కోట్లు అప్పు ఉంది. మీకు వాళ్ళు కావాలా? మరలా చంద్రబాబు నాయుడికి 40 సంవత్సరాల అనుభవం ఉంది, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి. ఒక కంపెనీ తీసుకురాగలిగాడా? మీ జిల్లాల్లో హాస్పిటల్ కట్టారా? మీ జిల్లాల్లో కాలేజ్ యూనివర్సిటీలు కట్టారా? నిన్న లెక్చర్ ఇస్తూ కావల్లో 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చానంటాడు. తగేస్తున్నావా చంద్రబాబు నాయుడు? 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో, 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణలో. మీరా ఉద్యోగాలు ఇచ్చారు? నీ కొడుకు ఉద్యోగం ఇచ్చుకున్నావు, నీ బంధువులు ప్రియులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు. నువ్వు దోచుకున్న 6 లక్షల కోట్లు దాచుకోవడానికి, నీ కొడుకుని మళ్ళా ముఖ్యమంత్రి చేయడానికి కేపిటల్ పేరుని 100 కోట్ల రూపాయలు అమరావతిలో దాచుకోవడానికి చేస్తున్న ఈ డ్రామాకి ముఖ్యమంత్రి గారు ఎలా పర్మిషన్ ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 72 గంటలన్నా, నిన్న ఇంకో 48 గంటలు ఉంది. నేను ఆనరబుల్ హైకోర్టుకి వెళ్తున్నా. ఇప్పటికి 17 కేసులు సుప్రీంకోర్టులో గెలిచాం, తెలంగాణ హైకోర్టులో గెలిచాం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గెలుస్తున్నాం. చీఫ్ జస్టిస్ చంద్రశూర్ గారు వచ్చారు, ఆయనకున్న హిస్టరీ మీరు చదవండి. ఎప్పటికీ భయపడ్డు వాళ్ళ ఫాదర్ జస్టిస్ గా ఉండేటప్పుడు ఇందిరాగాంధీనే స్పేర్ చేయలేదు. లా ఈజ్ లా ఫర్ ఆల్ అండ్ ఈక్వాలిటీ, డెమోక్రసీ, సెక్యులరిజం, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫ్రమ్ దీస్ డైయింగ్ పొలిటీషియన్స్ వీ విల్ రిస్టోర్ డిగ్నిటీ అండ్ ఆనర్. తెలుగు రాష్ట్ర ప్రజలారా, మేల్కొనండి. ముఖ్యంగా ముస్లిం, క్రిస్టియన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులారా, సిగ్గులేని మీరు మాత్రమే ఆ పార్టీలో, బీజేపీ బి పార్టీలో చేస్తే చేరుతారు. మనకున్నది ఆత్మగౌరవం. ఎన్టీ రామారావు గారిని మరోసారి గుర్తు తెచ్చుకున్నాం. ఆత్మగౌరవం మన తెలుగు సత్తా ఆయన దేశంలో చూపించారు, ఇప్పుడు నేను ప్రపంచంలో చూపిస్తా. రండి కలిసి పోరాడదాం. 001-346-812-6546 కి వాట్సాప్ గ్రూపులు పెట్టండి, 100 మందిని చేర్చండి, కలిసి పోరాడదాం. న్యాయం చేకూర్చుదాకు బీజేపీ గారికి రాలేదట, వారు వచ్చి వారు పిలిస్తే, లేదా ముఖ్యమంత్రి గారు వచ్చి వారు ఆహ్వానించినా నేను నా ప్రజల తరపున పోరాటం చేస్తాం. చెడిసేది లేదు. నిన్న ఇప్పుడు ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు, ఇది మాకు చాలు హైకోర్టుకి వెళ్ళడానికి. అయినప్పటికీ ఈ డీజీపీ గారు, నేను ఇదే మొదటిసారి డీజీపీ ఆఫీస్కు రావడం. అంజన్ కుమార్ యాదవ్ గారు నా మిత్రులు, శిష్యులు, తెలంగాణలో డీజీపీ అయ్యారు. కంగ్రాచులేషన్స్. ఈ డీజీపీ గారు కూడా నన్ను పిలుస్తారని ఆశిస్తున్నారు. రాష్ట్రంలో ఏ విధమైన న్యాయం జరగాలి అన్న విషయం నా ఒక్కడికే తెలుసు. నేను ప్రపంచంలో 155 దేశ ప్రెసిడెంట్లకి, ప్రైమ్ మినిస్టర్కి పీస్ఫుల్గా నడిపించాను. మంచి సలహాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి నేను వచ్చాను. ఈ దేశంలో నాయకులందరూ, రాష్ట్రంలో నాయకులందరూ ఏకమైతేనే ఎకనామిక్ క్రైసిస్ నుంచి, సెక్యులరిజంని, డెమోక్రసీని మనం కాపాడగలం.